ఫస్ట్ ఇయర్ ఎంటీ విద్యార్థులకి ఆన్లైన్ క్లాస్కి స్వాగతం మీరు మెకానికల్ టెక్నీషియన్ కోర్స్ ఎంటీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు సబ్జెక్ట్ మనది బేసిక్ వర్క్షాప్ టెక్నాలజీ బీడబ్ల్యూటీ యూనిట్ త్రీ ఫిట్టింగ్ దీంట్లో మనం హోల్డింగ్ డివైజెస్ గురించిన విశ్లేషణ ఈ వీడియోలో చూస్తాము ఇది హోల్డింగ్ డివైజెస్ అంటే ఫిట్టింగ్ సెక్షన్లో మెటల్ పీసెస్పై వర్క్ జరిగేటప్పుడు అవి స్లిప్ అవ్వకుండా ఫిక్స్ చేయటకు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ను హోల్డింగ్ టూల్స్ అంటారు అవి బెంచ్ వైజ్ పైప్ వైజ్ హ్యాండ్ వైజ్ పిన్ వైజ్ అంటే ఫిట్టింగ్ సెక్షన్లో వచ్చేటప్పటికీ మనకి వర్క్ జరిగేటప్పుడు ఆ వర్క్ పీస్ని గ్రిప్ చేయడం కోసం మనం ఉపయోగించేది ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ వాయిసెస్ అంటాము ఆ వాయిసెస్లో మనము ఈ నాలుగు రకాల వాయిస్ని ఉపయోగిస్తాము దాంట్లో ఫస్ట్ వన్ బెంచ్ వైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు బెంచ్ వైస్ అంటే దీన్ని జనరల్గా బెంచ్కి ఫిక్స్ చేస్తారు కాబట్టి దీన్ని బెంచ్ వైజ్ అని చెప్పాము వర్క్షాప్లో మనం చూస్తే ఇది బెంచ్కు బిక్స్ చేయబడి ఉంటుంది కాబట్టి దీన్ని మనము బెంచ్ వైజ్ అన్నాము దీనిలో ఉండే భాగాలు చూడండి అక్కడ మీరు కింద వైపున దీన్ని బేస్ అంటారు అక్కడ తర్వాత ఫిక్స్డ్ బాడీ అని ఉంది ఫిక్స్డ్ బాడీ అంటే టేబుల్కి బోల్ట్ సహాయంతో ఫిక్స్ చేస్తామని చెప్పాము దాన్ని ఫిక్స్డ్ బాడీ అంటారు ఆ తర్వాత ముందు వైపున చూస్తే స్క్రూ హ్యాండిల్ స్క్రూ అంటే మనము ఈ యొక్క మూవేబుల్ జా పైన స్లైడింగ్ జాను చూసారా ఆ స్లైడింగ్ జాని ముందుకు వెనక్కి కదలడం కోసం మనము హ్యాండిల్ సహాయంతో ఆ స్క్రూని తిప్పుతూ ఉంటాము ఆ తిప్పడం వల్ల అది మనకి టూ అండ్ ఫ్రో మోషన్లో అంటే ముందుకు కానీ వెనక్కి కానీ కదిలే అవకాశం ఉంటుంది అక్కడ ముందుకైనా వెనక్కి అయినా కదిలించే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ పైన చూడండి స్టేషనరీ ఉంది స్టేషనరీ జా అంటే కదలకుండా ఉండే జాను స్టేషనరీ జా అంటాము ఇక్కడ మనము ఆ స్టేషనరీ జా వెనకాల స్లైడ్ ఉంది స్లైడ్ అంటే కదిలేది కదిలే భాగాన్ని మనం స్లైడ్ అన్నాము దీంట్లో ఈ యొక్క భాగాలు ఉంటాయి ఎక్కువగా మనము ఫిట్టింగ్ సెక్షన్లో ఈ యొక్క బెంచ్ వైజ్నే ఉపయోగిస్తాం బెంచ్ వైజ్ ఫిట్టింగ్ సెక్షన్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఫ్లాట్ పీసెస్ను గ్రిప్ చేయుటకు దీన్ని వాడతారు దీనిని బోల్డ్ సహాయంతో బెంచ్కు ఫిక్స్ చేస్తారు దీన్ని ఎక్కడ ఫిక్స్ చేస్తారయ్యా అంటే బోల్డ్ సహాయంతో మనం దీన్ని బెంచ్కు ఫిక్స్ చేయడం జరుగుతుంది దీనిలో స్పిండిల్ తిప్పినప్పుడు ఏ జా అయితే కదులుతుందో దానిని మూవేబుల్ జా అని ఏ జా అయితే కదలకుండా ఉంటుందో దానిని ఫిక్స్డ్ జా అని అంటారు ఇక్కడ జా అంటే ఏంటి అంటే దవడా అని అర్థము మన నోటికి ఉన్న రెండు దవడలు ఉన్నాయి చూసారా ఒకటేమో పైది ఫిక్స్డ్ జా కింది వచ్చేటప్పటికి కదులుతూ ఉంటుంది చూసారు దాన్ని మూవేబుల్ జా అంటాము అంటే కదిలేది అని అర్థం స్పిండిల్ను తిప్పడం ద్వారా మూవేబుల్ జాను కదిలించి రెండు జాస్ మధ్యలో జాబ్ను సెట్ చేస్తాము అది తిప్పడం ద్వారా ఏం చేస్తామయ్యా అంటే మూవేబుల్ జాను వెనక్కి ముందు వెనక్కి కదిలిచ్చేసి అందులో మనం జాబ్ను ఫిక్స్ చేసి జాబ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వర్క్ పీస్ దాన్ని సెట్ చేసి మళ్ళీ దాన్ని టైట్ చేస్తాం రెండు జాస్ని దగ్గర తీసుకొస్తే టైట్ అవుతుంది దీనిని కంప్లీట్గా క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు దీన్ని మొత్తం బాడీ అంతా క్యాస్ట్ ఐరన్తో చేయబడి ఉంటుంది అని చెప్పాడు అండ్ నెక్స్ట్ వన్ పైప్ వాయిస్ పైప్ వాయిస్ అంటే ఇక్కడ మనం కప్ చెప్పిన బెంచ్ వైజ్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్లాట్గా ఉండే పీసెస్ను మాత్రమే గ్రిప్ చేయడానికి వీలవుతుంది కానీ రౌండ్గా ఉండే వాటిని లేకపోతే పైప్లను గ్రిప్ చేయడానికి మనం పైప్ వైజ్ అనేది ఉపయోగిస్తాము ఈ పైప్ వైజ్ లోపల మనకు ఉండే భాగాలు ఏంటయ్యా అంటే ఇక్కడ చూడండి మీరు కనబడుతున్నాయి కింద నుంచి చూస్తే ఇదేమో బేస్ నానా కింద వైపు ఉన్నది దానిపైన జా ఉంది లోయర్ జా అప్పర్ జా లోయర్ అంటే కింది వైపు ఉన్న జాను లోయర్ జా అంటాము పై వైపు ఉన్న జాను అప్పర్ జా అంటాము నెక్స్ట్ వన్ స్పిండిల్ ఆ తర్వాత హ్యాండిల్ హ్యాండిల్ అంటే తిప్పడానికి ఉపయోగపడే దాన్ని హ్యాండిల్ అంటాము ఆ కింద వైపున ఉన్న రాడ్ ఏదైతే ఉందో దాన్ని స్పిండిల్ అంటాము కింద మనకి లోయర్ జా అండ్ అప్పర్ జా అనేటివి ఉంటాయి దీన్ని కూడా అవసరమైతే మనము బోల్ సహాయంతో ఒక బెంచ్ మీద మనం ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది జనరల్గా ఇవి మీరు చూసే ఉంటారు మీ ఇండ్ల దగ్గర మనకి బోర్వెల్స్ రిపేర్ చేసే వాళ్ళు మనకి కనబస్తూ ఉంటారు బోర్వెల్ రిపేర్ చేసే వాళ్ళు జనరల్గా దాన్ని పైప్ వైజ్ అంటాం మనం పైప్ వైజ్ చూడండి పైప్లను రౌండ్ పీసులను ఫిక్స్ చేయటకు పైప్ వైజ్ను ఉపయోగిస్తారు కదలకుండా ఉండే జాను ఫిక్స్డ్ జా అని కదిలే జాను మూవేబుల్ జా అని అంటారు కదలకుండా ఉండేదాన్నేమో ఫిక్స్డ్ జా అంటారు కదిలేదాన్నేమో మూవేబుల్ జా అని అంటారు ఈ రెండు జాస్ మధ్యలో వి షేప్లో థ్రెడ్స్ కట్ చేయబడి ఉంటాయి ఈ రెండింటి మధ్యలో ఏముంటాయి అంటే వి షేప్ లోపల మనకి థ్రెడ్స్ అనేటివి కట్ చేయబడి ఉంటాయి దీనిలో స్పిండిల్ని నిలువుగా ఉంటుంది దీంట్లో స్పిండిల్ అనేది నిలువుగా ఉంటుంది అక్కడ మనకి బెంచ్ వైజ్లో వచ్చేటప్పటికి స్పిండిల్ అనేది హార్జెంటల్గా ఉంది ఇదేమో వర్టికల్గా ఉంటుంది దీనిని స్పిండిల్ నిలువుగా ఉంటుంది రెండు జాస్ మధ్య పైపును కానీ రౌండ్ పీసును కానీ ఉంచి స్పిండిల్ను తిప్పినప్పుడు మూవేబుల్ జా కిందకు జరిగి రెండు జాస్ మధ్యలో వర్క్ పీస్ టైట్గా ఫిక్స్ అవుతుంది రెండు జాస్ మధ్యలో మనకి వర్క్ పీస్ అనేది టైట్గా ఫిక్స్ అవ్వడం అనేది ఉంటుంది దీనిని పైపులను కట్ చేసేటప్పుడు మరియు పైపులకు థ్రెడ్స్ వేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని ఎక్కడ వాడతారయో ఎక్కువగా అంటే పైపుల్ని కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే పైపులకి థ్రెడ్స్ వేసేటప్పుడు థ్రెడ్స్ అంటే మరలు వేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇకపోతే థర్డ్ ఇన్స్ట్రుమెంట్ మనది హ్యాండ్ వైస్ హ్యాండ్ వైస్ యొక్క భాగాలు చూడండి అక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని పిన్ హోల్ అన్నాడు అంటే ఆ మధ్యలో మనము ఏదైనా ఇన్స్ట్రుమెంట్ని వైపు భాగంలో ఉన్నది అక్కడ చిన్న చిన్న పీసుల్ని పట్టుకోవడం కోసం అక్కడ పిన్ హోల్ అన్నారు నెక్స్ట్ థ్రెడెడ్ స్క్రూ పైన ఇచ్చాడు ఒక స్క్రూ అనేది ఇచ్చాడు దానికి వింగ్ నట్ ఇచ్చాడు అంటే ఆ మధ్యలో పిన్ హోల్ మధ్యలో మనం చిన్న పీసును పెట్టి అక్కడ మనము వింగ్ నట్ని తిప్పినప్పుడు ఆ లీడ్ స్క్రూ ఏదైతే థ్రెడ్ స్క్రూ ఏదైతే ఉందో ఆ థ్రెడెడ్ స్క్రూ అనేది దాన్ని టైట్ చేస్తుంది కింద జాస్ అని ఇచ్చాడు అయితే దీంట్లో వచ్చేటప్పటికి నన్న రెండు కూడా మూవేబుల్ జాసే ఎందుకు అంటే అది కిందికి జరుగుతుంది ఇది పైకి జరగడం స్క్రూ సహాయంతో చేశాం కాబట్టి అలాగ మనకి దీన్ని హ్యాండ్తోటే ఆపరేట్ చేస్తారు ఇది బెంచ్ వైజ్ మరియు పైప్ వైజ్ల కంటే చిన్నగా ఉంటుంది ఈ రెండింటిలో ఫిక్స్ చేయటకు వీలు కానీ చిన్న పీసులను హోల్డింగ్ చేయటకు దీన్ని వాడతారు దీనిలో రెండు జాస్లను కదుల్చుటకు వింగ్ నట్టు ఉపయోగపడుతుంది దీంట్లో రెండు జాస్ అనేటివి కదులుతూ ఉంటాయి అక్కడ మనం ఏం చేస్తామయ్యా అంటే ఒక వింగ్ నట్టు ఉపయోగించేసి టైట్ చేస్తాం దాన్ని జాబ్ను ఫిక్స్ చేశాక రెండు జాస్లకు అడుగు భాగంలో పివోట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ బొమ్మలో మనకి రెండు జాస్లకు అడుగు భాగంలో ఉన్న దాన్ని పివోట్ అంటారు అక్కడ దాన్ని మనము ఈ యొక్క చిన్న చిన్న పీసుల్ని గ్రిప్ చేయటకు వీలుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ పిన్ వైజ్ అంటే జనరల్గా వాచ్ రిపేరింగ్ సెంటర్లో కానీ చిన్న చిన్న పీసుల్ని గ్రిప్ చేసే దగ్గర కానీ మనకు ఎక్కువగా ఉపయోగించే దాన్ని మనం ఏమంటామంటే పిన్ వైస్ అంటాము అది ఈ విధంగా పటంలో చూపిన విధంగా కనబడుతుంది ముందు వైపు జాస్ ఉంటాయి ఆ పైన చెక్ ఉంటుంది హ్యాండిల్ అనేది వెనక వైపు ఉంటుంది హ్యాండిల్ని తిప్పినప్పుడు ఆ చెక్ ఏదైతే చెక్కును తిప్పినప్పుడు హ్యాండిల్ పట్టుకొని ఆ జాస్ అనేవి దగ్గరికి రావడం దూరంగా వెళ్ళడం జరుగుతుంది ఆ చెక్ అనేది గ్రిప్ చేస్తుంది అని అర్థం అక్కడ అండ్ నెక్స్ట్ చూడండి ఇది మెటల్ సెక్షన్లో అతి చిన్న పీసులను హోల్డింగ్ చేయటకు ఉపయోగపడును దీనిలో ఫ్రంట్ సైడ్లో చెక్ బ్యాక్ సైడ్లో హ్యాండిల్ ఉంటాయి ముందు వైపు వచ్చేటప్పటికి లోపల చెక్ ఉంటుంది వెనక చివర వచ్చేటప్పటికి హ్యాండిల్ అనేది ఉంటుంది హ్యాండిల్ని మనం తిప్పినప్పుడు చెక్ను గట్టిగా పట్టుకొని చెక్ను ఉంచి హ్యాండిల్ను రిమ్ రివర్స్ తిప్పితే జాస్ దగ్గరగా వచ్చి వర్క్ పీస్ను మనకి గ్రిప్ చేస్తాయి వర్క్ పీస్ ఏదైతే ఉందో దాన్ని గ్రిప్ చేయడం కోసం మనము ఈ విధమైన అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాము ఇలా చేసేటప్పుడు స్టీల్ రూల్ను ఉపయోగిస్తాం జనరల్గా వాటైతే మనం ఉపయోగించడం జరుగుతుంది మనకి ఈ విధంగా మనకి అవి వాటి నాలుగిటి గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ పోతే ఫిట్టింగ్ ఆపరేషన్స్ మన ఫిట్టింగ్ సెక్షన్లో మనకు ఉండే ఆపరేషన్స్ ఏంటయ్యా ఏమేం పనులు మనం ఏం చేస్తామయ్యా అంటే ఫిట్టింగ్ సెక్షన్లో మనం చేయవలసినవి చిప్పింగ్ చిప్పింగ్ అంటే చిన్న చిన్న పీసుల్ని మనం ఒక ఫైలు మన చిజల్ని ఉపయోగించేసేసి చిన్న పీసుల్ని హ్యామర్ పెట్టి కొట్టి కట్ చేస్తే దాన్ని చిప్పింగ్ అంటారు అంటే అతి చిన్న పీసుల్ని మనం తొలగించే విధానం ఏదైతే ఉందో దాన్ని చిప్పింగ్ అంటాము రెండోది ఫైలింగ్ ఫైలింగ్ అంటే ఒక ఫైల్ సహాయంతో వర్క్ పీస్ని మనం కనుక దాని మీద ఉన్న అతి తక్కువ భాగం ఏదైతే ఉందో చాలా తక్కువ మెటల్ని రిమూవ్ చేసుకోగలిగితే దాన్ని ఫైలింగ్ అంటాము నెక్స్ట్ మూడోది స్క్రాపింగ్ స్క్రాపర్స్ అనేటివి చెప్పాను మీకు నేను ఎప్పుడైతే మనం చిజ్జల్తోని కట్ చేసిన తర్వాత ఆ చిజల్ కట్ చేసిన ప్లేస్లో మనకి స్మూత్నెస్ రాదు ఆ స్మూత్నెస్ తీసుకురావడం కోసం స్క్రేపర్ పెట్టేసేసి దాన్ని మళ్ళీ ఫినిషింగ్ చేస్తాం నెక్స్ట్ నాలుగవది గ్రైండింగ్ గ్రైండింగ్ అంటే మీ అందరికీ తెలిసిన షార్ప్నెస్ తీసుకురావడం కానీ గ్రైండింగ్ అంటాం మనం బయట మామూలుగా ఇది కత్తెరలు కానీ ఈ యొక్క నైఫ్లు కానీ చేసి ఇక్కడ గ్రైండింగ్ అంటే ఏంటంటే మనం ఫినిషింగ్ తీసుకురావడం కోసం దాని సర్ఫేస్ని స్మూత్గా చేయడం కోసం దానిపైన గ్రైండింగ్ వీల్ పెట్టి తిప్పుతూ ఉంటారు దాన్ని గ్రైండింగ్ అంటాం నెక్స్ట్ సాయింగ్ అంటే ఇక్కడ హ్యాక్సా పెట్టేసేసి మనం పీస్ని మనకు అనువైన డిజైన్లో కట్ చేసుకోవడాన్ని మనం ఇక్కడ సాయింగ్ అంటాం నెక్స్ట్ మార్కింగ్ మార్కింగ్ అంటే మనకి ఇక్కడ వరకు ఈ ప్లేస్లో ఇంత కట్ చేయాలి అనుకొని మనం చూడాలి అంటే దాన్ని మొదటగా మనం ఏం చేయాలయ్య అంటే గుర్తించాలి అక్కడ వరకు ఆ గుర్తించడాన్ని మనం ఇక్కడ మార్కింగ్ అంటాం ఆ మార్కింగ్ టూల్స్ ఉపయోగించి ఏ షేప్ కావాలో ఆ షేప్లోకి మనం దాన్ని మార్క్ చేస్తాం నెక్స్ట్ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అంటే రంధ్రాలు వేయడం డ్రిల్ బిడ్స్ను ఉపయోగించి హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో మనము మనకు ఎంత డయామీటర్ కావాలో అంత డయామీటర్లో ఉండే హోల్స్ను వేయడాన్ని డ్రిల్లింగ్ ఆపరేషన్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ రిమింగ్ రీమింగ్ అంటే డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో డ్రిల్ బిట్లను ఉపయోగించి వేసిన హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్ని ఫినిషింగ్ చేయడం ఏదైతే హోల్ ఉందో దాని ఇంటర్నల్ సర్ఫేస్ ఉంటుంది కదా లోపల వైపు భాగము ఆ భాగాన్ని మనము స్మూత్గా చేయడాన్ని ఇక్కడ మనం రీమింగ్ అంటాము దీనికోసం రీమర్ అనే ఒక బిట్ డ్రిల్ బిట్ ఏ విధంగా అయితే ఉందో అదే మనకి ఇక్కడ రీమర్స్ ఉంటాయి నెక్స్ట్ ట్యాపింగ్ ట్యాపింగ్ అంటే పైప్స్ ఉంటాయి కదా కదనన్నా ఆ పైప్లకి లోపల వైపు మరలు వేయడానికి ఇంటర్నల్ థ్రెడ్స్ అంటాం వాటిని మనం లోపల వైపు మరలు వేయడానికి ఒక ట్యాప్ సహాయంతో చేసే ఆపరేషన్ని మనం ట్యాపింగ్ అంటాము నెక్స్ట్ డయింగ్ డైస్ అంటే ఒక పైప్కి ఎక్స్టర్నల్గా అంటే బయట వైపు నీకు మొత్తం థ్రెడ్స్ వేసే విధానం ఏదైతే ఉందో మరలు వేసే విధానాన్ని డయింగ్ అంటాము దీంట్లో డై సెట్ అనేది ఒకటి ఉంటుంది ఆ డై సెట్ సహాయంతో మనము దానికి మరలు అనేటివి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అనేటివి వేయడం జరుగుతుంది ఇవి మనకి ఫిట్టింగ్ ఆపరేషన్స్ నెక్స్ట్ దీనిలో మనం ఫిట్టింగ్ సెక్షన్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది చూడండి లిస్ట్ అవుట్ ద మార్కింగ్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఫిట్టింగ్ షాప్ ఫిట్టింగ్ షాప్లో ఉపయోగించే మార్కింగ్ టూల్స్ యొక్క పేర్లు రాయండి అన్నాడు నెక్స్ట్ డ్రా ఏ ఫైల్ అండ్ లేబుల్ ఇట్స్ పాట్స్ ఒక ఫైల్ యొక్క పటము గీచి దాని యొక్క భాగములు గుర్తించండి నెక్స్ట్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అవుట్ సైడ్ క్యాలిపర్ అండ్ ఇన్సైడ్ క్యాలిపర్ ఇన్సైడ్ క్యాలిపర్ మరియు అవుట్ సైడ్ క్యాలిపర్ యొక్క ఉపయోగాలు ఏంటో రాయండి అన్నాడు నెక్స్ట్ వాట్ ఈస్ ఎ ట్యాప్ నేమ్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఇన్ ఎ సెట్స్ త్రీ ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి అసలు ట్యాప్ అంటే ఏమిటి అందులో ఉన్న రకాలు రాయండి ట్యాప్స్లో అనేటివి చెప్పడం జరిగి అడగడం జరిగింది ఇక్కడ లిస్ట్ అవుట్ ది టైప్స్ ఆఫ్ వైసెస్ వైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వైసెస్ యొక్క పేర్లు రాయండి అన్నాడు నెక్స్ట్ స్కెచ్ ఏ ట్విస్ట్ డ్రిల్ అండ్ ఇట్స్ పార్ట్స్ లేబుల్ పార్ట్స్ అంటే ఒక ట్విస్ట్ డ్రిల్ యొక్క పటము గీచి దాని యొక్క భాగాలు గుర్తించండి నెక్స్ట్ లిస్ట్ అవుట్ ది కటింగ్ టూల్స్ ఫిట్టింగ్ సెక్షన్లో ఉపయోగించే కటింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వాటి పేర్లు మాత్రమే వ్రాయండి అండ్ సిక్స్ మార్క్స్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇవి ఎయిత్ వన్ హౌ ఫైల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఫైల్స్ను ఏ విధంగా విభజించారు దానిని విశదీకరించండి అని చెప్పాడు డీటెయిల్గా విశదీకరించండి తొమ్మిదోది ఎక్స్ప్లెయిన్ ఆల్ ది చిజల్స్ విత్ నీట్ స్కెచెస్ చిజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిజల్స్ అన్నిటినీ చక్కటి పటము గీసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడం జరిగింది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ సిక్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కొలవడానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాటిని ఏవైనా ఆరింటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ సిక్స్ మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మార్కింగ్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైనా ఆరింటి గురించి రాయండి అని చెప్పాడు నెక్స్ట్ ట్వెల్త్ వన్ అందులో ఏ ఎక్స్ప్లెయిన్ ది మార్కింగ్ ఆఫ్ కాంబినేషన్ సెట్ వర్కింగ్ ఆఫ్ కాంబినేషన్ సెట్స్ అంటే కాంబినేషన్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది మనకు ఉపయోగపడుతుందో రాయమన్నాడు దాంట్లో బి స్కెచ్ అండ్ డిస్క్రైబ్ వి బ్లాక్ వీ బ్లాక్ యొక్క పటము గీచి దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు నెక్స్ట్ థర్టీన్త్ అండ్ లాస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫిట్టింగ్ ఆపరేషన్స్ ఇక్కడ పైన మనకు ఫిట్టింగ్ ఆపరేషన్స్ అనే దాని గురించి మనం చెప్పడం జరిగింది వాటన్నిటి సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ దాని గురించిన విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళండి కేవలం ఏవైనా ఒక ఆరి గురించి నేను పది చెప్పాను పైన ఆ ఆరిటి గురించి మీకు తెలిసింది మీ సొంత వర్డ్స్లో వాటిని గురించి విశ్లేషించండి ఓకేనా ఆల్ ది బెస్ట్